వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా బీటెక్ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ అర్హతలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారనమాట. రాత పరీక్ష ఉండదు, 1 రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో మా సెకండ్ ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆ ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APSSDC నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి ఇచ్చారు చూడండి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, జనవరి 21వ తారీఖు ఉదయం 10 గంటలకు అయితే ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. 3 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కియా కంపెనీ, టాటా స్కై, భారత్ FIH వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కంపెనీల వారిగా పోస్టుల వివరాలను చూసుకుంటే, కియా మోటార్స్ కంపెనీలో డిప్లొమా బీటెక్ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జాబ్ రోల్ చూసుకున్నట్లయితే నీమ్ ట్రైనింగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ వచ్చేసి నెలకి 14,000 రూపాయల శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ కంపెనీలో 100 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెనుగొండలో జాబ్ లొకేషన్ అనమాట. పెనుగొండ, అనంతపురం జిల్లా పెనుగొండలో పనిచేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. క్రియా కంపెనీలో కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టాటా స్కై కంపెనీలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టాటా స్కై కంపెనీలో ఉద్యోగాలకు వచ్చేసి 10th క్లాస్ ఆ పైగా విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్సీ అబవ్ అనేసి ఇవ్వడం జరిగింది. పోస్టుల వివరాలు చూసుకుంటే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. కస్టమర్ సేల్స్ అసోసియేట్స్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ నెలకు 10,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 100 వేకెన్సీస్ అయితే ఈ కంపెనీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి అరౌండ్ కర్నూలు అనేసి ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మేల్ ఆర్ ఫిమేల్ అనేసి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఏజ్ ఉండాలి. అదేవిధంగా భారత్ FIH లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొబైల్ అసెంబ్లర్స్ జాబ్ రోల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే నెలకు 12,000 రూపాయల శాలరీ ఇస్తారు. అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా 100 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 3 కంపెనీల్లో కలుపుకుంటే కనుక 300 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భారత్ FIH లిమిటెడ్ కంపెనీ నందు భర్తీ అయినటువంటి ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు శ్రీ సిటీలో పనిచేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ అనేసి ఇచ్చారు చూడండి. అయితే కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ కియా మోటార్స్ కంపెనీలో పోస్టులకేమో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. టాటా స్కై కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలకేమో మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. భారత్ FIH లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకేమో కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అలాగే మహిళా అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. అన్మ్యారీడ్ పర్సన్స్ మాత్రమే ఉండాలనేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి హాజరు కావాలి అనుకుంటారో ఆ అభ్యర్థులందరూ APSSDC అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసి ఇంటర్వ్యూలకైతే హాజరు కావచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.apssdc.in అనేది వెబ్సైట్ అడ్రస్ అన్నమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసి ఇంటర్వ్యూలకు అయితే హాజరు కావచ్చు. మీరు రిక్వైర్మెంట్స్ అనేసి ఇచ్చారు చూడండి. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్లాల్సింది ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మూడు కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్, బేతంచెర్ల కర్నూలు డిస్టిక్ట్. ఎంపీడీఓ ఆఫీస్ బేతంచెర్ల కర్నూలు డిస్టిక్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే బేతంచెర్లలో కర్నూలు జిల్లాలో ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఇక్కడ సిరి సిటీలో కూడా పోస్టింగ్స్ ఉన్నాయి. అనంతపురం జిల్లా పెనుగొండలో కూడా పోస్టింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.